ఒకటి టర్న్ చేయగలవా బ్రో? కొంచెం కొంచెం పెట్టాను, తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలంటే బగారా రైస్ అక్క వైట్ బగారా ఒక బోటి బోటి ఇస్తున్నాను అమ్మా ఒక నిమిషం. చికెన్ బోటి చికెన్ బోటి లేబర్ పేమెంట్ చేసుకుంటా అమ్మా బతిపించు. ఆంటీ ఒకటి వెజ్ చాలు చాలా ఆంటీ అక్కడ చాలా వర్క్. నా పేరు దాసరి సాయి కుమారి, హోటల్ పేరు వచ్చి బాబ్జీ మిల్స్. మేము పెట్టి 13 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. రైస్ ఐటమ్స్ వచ్చేసి వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గొంగూరు రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కౌడ్ రైస్ రైస్ ఐటమ్స్. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్ చేపల కర్రీ, చేపల ఫ్రై, ఎగ్ కర్రీ నాన్ వెజ్లో. వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ ఉంటుంది, పప్పు సాంబారు, రసము, రైతా అండ్ చట్నీలు టూ ఉంటాయి. ఒకటి రోడ్ చట్నీ ఉంటుంది, ఒకటి మామూలు పికిల్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి చికెన్ ఫ్రై 130, చికెన్ ఈ కర్రీ అయితేనేమో 100 రూపీస్, లివర్ ఫ్రై 100, బోటీ కర్రీ 100, మటను, మటన్ లివరు, మటన్ హెడ్ ఏదైనా 150 రూపీస్, ఏదైనా ఫిష్ కూడా 100, ఫ్రై అయినా కర్రీ అయినా 100, అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్. నాన్ వెజ్ పీసెస్ ఒకటేసారి వేస్తాము, అడిగితే మళ్ళీ గ్రేవీ వేస్తాం. అది 1 కర్రీ అయితే 100, 2 కర్రీస్ అయితే 150, 3 కర్రీస్ అయితే 200. అది 1 కర్రీ అయితే చికెన్ కర్రీ ఒకటే అయితే 100, చికెను, లివరు, బోటీ 3 అయితే కనుక 200. అలా ఐటెం పెరిగే కొద్దికి 50-50 పెరుగుతుంది. మటను చికెను అయితే 200, మటను మటన్ లివరు చికెన్ అయినా 200, మటన్ హెడ్ చికెన్ అయినా 200. అలా మటన్ ఐటమ్స్లో ఈ 3 ఐటమ్స్లో ఏది మిక్సింగ్ తీసుకున్నా 200 2 కర్రీస్. ఐటమ్స్ వైట్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, గోబీ రైస్, లెమన్ రైస్, గొంగూరు రైస్, టమాటో రైస్, జీరా రైస్ అండ్ కర్డ్ రైస్. మా రైస్ ఐటమ్స్ నాన్ వెజ్లో చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ హెడ్, మటన్ లివర్, చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ, ఎగ్. ఇవి నాన్ వెజ్ ఐటమ్స్. వెజ్లో వంకాయ టమాటా గ్రేవీ కర్రీ ఒకటి, బెండకాయ ఫ్రై ఒకటి, ఫ్రై కర్రీ, వంకాయ టమాటా చట్నీ, ఇది మ్యాంగో పికిల్, పప్పు సాంబార్, రైతా అండ్ పచ్చిపులుసు, రైటా దమ్మా బయట ఇంకొంచెం చిన్న దాన్ అన్న బగరేనా దా ఇంకొద్దిగా నాన్న ఏది బయట దా ఇంకొంచెం ఏమేమి నీకు గ్రేవీ అమ్మా ఉందమ్మా ఫిష్ ఏదైనా 100, ఫిష్ ఫ్రై అయినా కర్రీ అయినా 100 అన్నా కర్రీ తింటారా పార్సల్? ఓన్లీ కర్రీ అయితే 50 రూపీస్. అలాగే కొంతసేపు అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఒక్క అర్ధ గంట.
మా పాపడు ఇక్కడ ఉన్నాయిదమ్మా, ఇలా వచ్చి పాపడు ఇక్కడ ఉన్నాయన్న. అన్న మీకు ఓన్లీ ఫిష్ కర్రీయా? అట్లా మీకు నచ్చిన పీస్ తీసుకోండి, వేయించుకోండి. ఇక్కడ పండు, అక్కడ ఏం పీస్ కావాలి తెచ్చేమా. ఒకటి ఫిష్ అండి. చికెన్ బాడీ లేవర్ కొంచెం చేసుకుంటాం అమ్మా, బతికించుకో. ఆంటీ ఒకటి వెజ్ మటన్ హెడ్ ఆంటీ చాలు చాలు ఆంటీ అక్కడి నుంచి చాలా వస్తారా ఇలా పెట్టి టర్న్ చేయగలవా బ్రో? కొన్ని డైలాగులు అలాగే ఉన్నాయి, ఉండాలి అచ్చిస్తే కానీ. హాయ్ అండి, నా పేరు కృష్ణంరాజు. బాబుజీ మిల్స్లో గత కొంతకాలంగా తింటున్నాము. అంటే మా డ్రైవర్లకు సమయం అందుబాటులో లేక రాత్రి పగలు డ్యూటీ చేస్తాం కాబట్టి ఇలాంటి హోటల్ ఉండడం వల్ల మాలాంటి వాళ్ళకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. భోజనం కూడా అన్నదాత సుఖీభావాలకు చూపిస్తున్నారు. అంటే బయట పోతే ఎక్కువ రేటు, కాస్ట్ ఆఫ్ రేట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటుగా టేస్ట్ కూడా వాళ్ళతో వెయిట్ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడైతే స్పాట్ తొందరగా అది తక్కువ సమయంలో 10 నిమిషాలలో మీకు ప్లేట్లో అన్నం వడ్డించి పెట్టేసి తినేయమని చెప్పి రైస్ ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీలో అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఏది తీసుకున్నా సరే, చేప కానీ చికెన్ కానీ మటన్ కానీ బోటి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా చాలా బాగా వండుతారు. అంటే ఇక బాబుజీ హోటల్ అంటే కొంచెం ఫేమస్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మేము 5-6 సంవత్సరాల నుంచి చికెన్ తింటాం. బాగుంది.